కృష్ణా జిల్లా గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని వివాదంలో ఇరుక్కున్నారు. నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం పెట్టారని రిటర్నింగ్ అధికారికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక భవనం అద్దెకిచ్చినట్లు అధికారులు ఇచ్చిన పత్రాలను ఫిర్యాదుకు జత చేశారు. అయితే ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని వినియోగించుకోలేదని కొడాలి నాని తన అఫిడవిట్లో రాసుకొచ్చారు. తప్పుడు సమాచారం ఇచ్చిన కొడాలి నాని అభ్యర్థిత్వాన్ని తిరస్కరించాలని డిమాండ్ చేశారు. దీంతో రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన వైసీపీ అభ్యర్థి కొడాలి నాని వివాదంలో ఇరుక్కున్నారు. అయితే కొడాలి నాని అభ్యర్థిత్వాన్ని తిరస్కరించాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది. దీనికి గల కారణం ఆయన నామినేషన్ పత్రాల్లో రిటర్నింగ్ అధికారికి నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం పెట్టారని రిటర్నింగ్ అధికారికి అటు టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీనికి సంబంధించి ఒక కార్యాలయాన్ని ఆయన వాడుకుంటున్నారని దానికి అద్దెకిచ్చారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే భవనం దేనికి నేను వాడుకోలేదని, ప్రభుత్వ కార్యాలయాన్ని నేను వినియోగించుకోవట్లేదని కొడాలి నాని చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ ఫోన్ ఇంట్లో అందిస్తారు. సో మల్లికార్జున్, ఇప్పటికే చూసుకుంటే ఎలక్షన్స్ కి దగ్గరలో ఉన్నాయి. అయితే ఈ సమయంలో వైసీపీ అభ్యర్థి కొడాలి నాని పైన అటు టీడీపీ నేతలు రిటర్నింగ్ అధికారికి కూడా ఫిర్యాదు చేయడం చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. రత్న, నిన్నటితో కూడా నామినేషన్ కు సంబంధించిన గడువు ముగిసింది. ఈ రోజు స్కూట్నీ కార్యక్రమాన్ని కూడా అధికారులు ప్రారంభించారు. దీంట్లో అభ్యంతరాలు ఏమైనా ఉంటే కూడా పార్టీకి సంబంధించిన నేతలు ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి గుమ్మడి కృష్ణా జిల్లాలో గుడివారికి సంబంధించి ఈ రోజు స్కూట్నీ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీంట్లో వైసీపీ తరఫున కూడా ఎవరైతే ఎమ్మెల్యే కొడాలి నాని కూడా నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ పై కూడా టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఈ అభ్యంతరం వ్యక్తం చేసే క్రమంలో కూడా కొంచెం ఎవరైతే ఆర్డీఓ కార్యాలయం జరుగుతున్న నామినేషన్ స్ఫూర్తికి సంబంధించి ఇటు కొడాలి నాని తరఫున కొంతమంది నేతలు, వైసీపీ నేతలు పాల్గొనడం జరిగింది. టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరైతే ఉన్నారో రావి సంబంధించిన టీడీపీ నేతలు, అలాగే మాజీ ఎమ్మెల్యే రావితో పాటుగా కూడా టీడీపీ అభ్యర్థి కూడా పాల్గొనడం జరిగింది. ఈ పాల్గొన్న క్రమంలో కూడా కొన్ని అభ్యంతరాలు, కొడాలి నాని నామినేషన్ మీద కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. గతంలో ఏదైతే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మున్సిపల్ సంబంధించిన కార్యాలయం ఏదైతే ఉందో, ప్రభుత్వ భవనాన్ని వైసీపీ కార్యాలయం కూడా ఆయన వినియోగించుకున్నట్టు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నారు. దాన్ని ఈ నామినేషన్ లో కూడా పొందుపరచలేదని వెల్లడిస్తా ఉన్నారు. దాంతో పాటుగా మరికొన్ని కేసులకు సంబంధించి సుమారు 5 కేసులు పైగా కూడా కొడాలి నానిపై నమోదైన కూడా చెప్తా ఉన్నారు. అందులో 3 కేసులు మాత్రమే మెన్షన్ చేశారు, మిగతా కేసులను మెన్షన్ చేయడానికి కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఈ అభ్యంతరాల నుంచిపై కూడా ఎవరైతే ఆర్ఓగా పనిచేస్తా ఉన్నారో ఆర్ఓ ఈ అన్నింటినీ కూడా పరిశీలించకుండా అభ్యంతరాలు చెప్పినప్పుడు కూడా వాళ్ళు వినకుండా కూడా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ కూడా ఇటు టీడీపీ నేతలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎన్నికల సంఘానికి సంబంధించిన నిబంధన ప్రకారమే అభ్యంతరాలు వ్యక్తం చేసినా కూడా సమాధానం చెప్పకుండా ఆర్ఓ స్థాయి అధికారి బయటకు తను పంపేస్తామంటూ కూడా బెదిరించినట్టుగా కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆర్ఓ వ్యవహారంపై కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాము, అభ్యంతరం తెలుపుతామంటూ ఫిర్యాదు చేస్తామంటూ కూడా ఇటు టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా